So, hi friends, welcome back to our channel. I'm the Angel's Day Today Stitch. So, this is my video, Usha Jano Machine, na dream stitch. So, na oka hobby, nenu to share cheskobothunnanu. So, naaku stitching ante chaala ishtam, but raadu, koncham koncham nechukunnanu. Chaala ishtam tho naadi nene self ga nechukunnanu. Ante maa amma koncham help chesindannamata. బట్ నాకు నార్మల్ మెషిన్ ఇద్దరు మెషిన్స్ ఉంటున్నాయి కదా మనకి లైక్ పాత మెషిన్స్ సో దానిపైన మా అత్తమ్మ నేర్పించారు నాకు సో నేనేం చేశాను అంటే లేటెస్ట్గా ఒక మెషిన్ని కొనుక్కున్నాను సో అది మనకి పవర్తో రన్ అవుతుంది అన్నమాట సో అది వచ్చేసి ఉషా జానం మెషిన్ ఇది నేను ఆల్మోస్ట్ అద్విక పుట్టిన టైంలో అంటే 2016 అరౌండ్ ఆ టైంలో తీసుకున్నాను అన్నమాట సో ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది ఇది నాకు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఎలా అంటే ఇప్పుడు మనకు ఒక శారీ రెడీగా ఉంది దానికి బ్లౌజ్ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ వేరే బ్లౌజ్ చూసుకోవచ్చు ఈ శారీ మీద వేసుకోవచ్చు సో అలా దానికి అప్పటికప్పుడు మనం పాల్ పీకో చేసుకున్నాం అనుకో ఆ బ్లౌజ్తో దీన్ని పేర్ చేసేయచ్చు హ్యాపీగా వేసుకొని వెళ్ళచ్చు సో అలా నాకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట సో అండ్ అలాగే నాకు ఇద్దరు అమ్మాయిలు కాబట్టి సో వాళ్ళకి కూడా చాలా ఉంటాయి కదా ఫ్రాక్స్ స్టిచ్చింగ్ అని ఏదైనా లూజ్ అయినా లేకపోతే కొంచెం అటు ఇటుగా ఉన్నా మనము ఇలా ఒక చిన్న మెషిన్ మన ఇంట్లో ఉంది అంటే చక్కగా అప్పటికప్పుడు మనమే మన చేతుల్లో పని హ్యాపీగా చేసేసుకోవచ్చు సో ఎవరిపైనా లైక్ టైలర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం సో వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పనులు చేయమంటే చాలా వాళ్ళకి టైం వేస్ట్ అన్నట్టుగా ఫీల్ అవుతారు సో ఆ ఉద్దేశంగా నేను ఇది కొనుక్కున్నాను చాలా లాంగ్ బ్యాక్ అన్నమాట సో అది చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి నా డ్రీమ్ స్టిచ్ ఉషా జానో మై ఫేవరెట్ మెషిన్ అన్నమాట సో ఇది బేసిక్ మోడల్ ఐ థింక్ ఇది ఒక బేసిక్ మోడలే సో ఇందులో మనం ఇన్ని రకాల స్టిచ్చెస్ వేసుకోవచ్చు అన్నమాట లైక్ జిగ్జాగ్ వేసుకోవచ్చు స్ట్రైట్గా మళ్ళీ ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి అండ్ బటన్ హోల్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ సో ఇంకా ఇవన్నీ రకాలు ఉన్నాయి ఇక్కడ నేను మ్యాక్సిమం ఇవి యూజ్ చేస్తా అండ్ ఇది యూజ్ చేస్తా రేర్గా బటన్ హోల్ అన్నమాట సో ఇదంతా కూడా నా ఉషా జాను సో ఇది వచ్చేసి మనకి పవర్తో సో ఇది వచ్చేసి మనకి పవర్తో రన్ అవుతుంది సో మనకి ఇలా ప్లగ్ యాడ్ చేసుకొని స్విచ్ ఆన్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఇలా బటన్ వస్తుంది సో చూడొచ్చు మనకి ఇక్కడ లైట్ ఆన్ అయిపోయింది సో అదన్నమాట సో ఇప్పుడు దీనిపైన నేను చాలా డ్రెస్సెస్ లూజ్ ఉన్నవి అవన్నీ టైట్ చేసుకుంటాను అలాగే కొన్ని శారీస్ ఉన్నాయి వాటికి పాల్ పికో చేసుకుంటాను అన్నమాట సో ఇది నాకు టైం పాస్ మంచి ఒక హ్యాబీ సో అలాగే నేను ఇదివరకే ఒక వీడియోలో చెప్పాను కదా నాకు కొంచెం కొంచెం బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా వచ్చు నేర్చుకున్నాను నేను నాకు మా అత్తమ్మ నేర్పించారు సో తను బాగా స్టిచ్ చేస్తారని చెప్పాను కదా సో అలా ఇంకా పర్ఫెక్ట్గా రాదు కొంచెం కొంచెం నేర్చుకున్నాను అత్తమ్మ దగ్గర ఉండాలి నాకు అత్తమ్మ నా పక్కన ఉంది అంటే ధైర్యంగా కట్ చేస్తాను అండ్ మెజర్మెంట్స్ కొంచెం మరీ నా మీద కాన్ఫిడెంట్ అయితే లేదు ఇంకా నేను ఓన్గా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసి స్టిచ్ చేయగలనేమో కానీ కట్ చేయడము మెజర్మెంట్స్ తీసుకోవడం కాస్త కన్ఫ్యూజన్గా ఉంది అత్తమ్మ ఉంటే నాకు కట్ చేసిస్తారు నేను కుట్టేస్తాను నాకు అది వచ్చు సో అదనమాట చాలా ఇష్టం స్టిచ్చింగ్ అలా నేర్చుకున్నాను బట్ ఇప్పుడైతే నేను కంప్లీట్ స్టిచ్చింగ్ మీద ఏమాత్రం కాన్సన్ట్రేట్ చేయలేదు జస్ట్ ఏమైనా లూజ్ ఉంటే వాటిని టైట్ చేసుకోవడం పాల్ పికో చేసుకోవడం ఇంతవరకే సో పిల్లలవి ఏమైనా ఆల్టరేషన్స్ ఉంటే చేయడం ఇదన్నమాట సో నాకైతే ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మిషన్ బేసిక్గా ఈ మిషన్ మన ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉండడం ఇది ఇప్పుడైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది అవసరం అనే నేను అనుకుంటున్నాను సో ఎందుకంటే ఇప్పుడున్న టైలర్ వాళ్ళు ఏంటంటే మనకి ఇది చేసి ఇవ్వాలంటే మనం వాళ్ళ దగ్గరికి తిరుగుతూ ఉండాలి సో అది కొంచెం కష్టంతో కొంచెం కష్టమే కదా ఇంట్లో ఉంది అంటే మనం హ్యాపీగా ఎప్పుడైనా చేసేసుకోవచ్చు వేరే వాళ్ళ దగ్గర అంటే ఇంకా మనం ఒక్కో రోజంతా కేటాయించాలి వాళ్ళ కోసం సో అదన్నమాట నా ఉషా జానం చూపిస్తాను అండి యాక్చువల్గా
సో మొన్న బతుకమ్మ రోజు కూడా నేనేం చేశాను అంటే టైలర్ అమ్మకి నా బ్లౌజ్ ఇచ్చాను, ఆమె స్టిచ్ చేసింది. నేను ఆ రోజు నేను కట్టుకున్న ఆ శారీకి మాత్రం పాల్పికో నేనే చేసుకున్నాను. అప్పటికప్పుడు బతుకమ్మ పేర్చిన తర్వాత నేను చేసుకున్నాను. సో అలా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, 1 అవర్లో అయిపోతుంది పాల్పికో. మంచిగా ప్రాక్టీస్ ఉంటే 40 మినిట్స్లో 1/2 అవర్లో చేసిస్తారు అంతే ఇంకా. సో అలా మనం ఇంట్లోనే ఎప్పుడైనా మన చేతిలో పని కాబట్టి ఎప్పుడైనా ఏ కాస్త టైం దొరికినా ఆ టైంలో చేసేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను నా దగ్గర ఉన్న కొన్ని టాప్స్ లూజ్ ఉన్నవి, సో వాటిని టైట్ చేసుకుంటాను. అలాగే నా దగ్గర కొన్ని శారీస్ ఉన్నాయి, వాటికి పాల్పికో చేస్తాను అన్నమాట. సో ఇది ఒక శారీ నా దగ్గర ఉంది, దీనికి పాలు చేయాలి. సో దీన్ని ముందుగా వాష్ చేసుకొని డ్రై చేసి పెట్టుకున్నాను. సో దీనికి సో ఇది ఒకటి పాలు చేయాలి, పాలు పీకో కూడా చేయాలి. సో ఇక్కడ వచ్చేసి అమ్మది ఒక శారీ వచ్చిపోయింది నా దగ్గర. సో ఇది అన్నమాట, ఇది అమ్మ కోసం తీసుకున్నాము. ఇది మొన్న అమ్మ వచ్చినప్పుడు తీసుకుంది. సో దీనికి నేను నిన్ననే పీకో చేశాను, చూడొచ్చు. సో ఇప్పుడు దీనికి పాల్ స్టిచ్ చేయాలి. అండ్ నా దగ్గర ఇంకొక శారీ ఉంది, సో ఇది అన్నమాట. సో ఇది ఆ మధ్యలో నేను తీసుకున్నాను, ఈ పండక్కి ఇది కట్టుకుందామని ప్లాన్ అన్నమాట. సో ఇది పైతానీ శారీ. సో దీనికి నాకు తెలిసి ఇది వచ్చాయి, ఒక సైడ్ వచ్చిందనమాట, మరొక సైడ్కి నేను కుట్టుకోవాలి లైక్ ఇటు. ఒక పక్క నాకు కొంగులు ముడేసి వచ్చాయి, ఇంకొక పక్కకి నేనే స్టిచ్ చేసుకోవాలి. ఇది చూడొచ్చు, దారాలన్నీ ఇట్లా లేస్తున్నాయి. సో ఇది నేను కుట్టుకోవాలి. సో ఇప్పుడు నాకు 2 శారీలు ఉన్నాయి. అలాగే నా దగ్గర కొన్ని టాప్స్ ఉన్నాయి, అవి చాలా లూజ్ ఉన్నాయి అన్నమాట. సో అవి కూడా చూపిస్తాను. సో ఇది నాకు చాలా లూజ్ ఉంది యాక్చువల్గా, ఇట్లా అని ఇట్లా కొంచెం లైట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి లాంగ్ రెడీమేడ్ ఫ్రాక్. సో ఇది నేను స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు. అండ్ ఇంకా టాప్స్ ఉన్నవి నా దగ్గర, ఇది చాలా చాలా ఆఫర్లో నాకు ఇది చాలా తక్కువ రేట్కి వచ్చింది అనమాట. బట్ ఇది బాగుంది కాటన్ అని చెప్పేసి తీసుకున్నాను, బట్ చాలా లూజ్ ఉంది అంటే నా మీద కాన్ఫిడెంట్తో తీసుకున్నాను, తక్కువకి వచ్చింది. యాక్చువల్గా ఇది ప్రైస్ చెప్తే మీరు షాక్ అవుతారు, 100 రూపీస్లో వచ్చింది. నేను ఇది తిరుపతిలో బై చేశాను, డెలివరీ టాప్ కింద యూజ్ అవుతుందిలే అని చెప్పేసి. యాక్చువల్గా మీరు చూడొచ్చు ఇది ఎక్సెల్, నాకైతే మీడియం వస్తుంది. నేను ఎక్సెల్ ఎందుకు తీసుకున్నాను, ఇది ఆఫర్లో వస్తుంది, నా దగ్గర మెషిన్ ఉంది కదా, పక్కన కుట్టేసేసుకోవచ్చు. లైక్ ఇక్కడ స్టిచ్ చేయొచ్చు, ఇటు పక్కగా స్టిచ్ చేయొచ్చు, లేదు అంటే బ్యాక్ కొంచెం స్ట్రైట్గా 2 ప్రిల్స్ లాగా కూడా స్ట్రైట్గా 2 ఇట్లా దొరకబట్టి కూడా పెట్టచ్చు. సో నా దగ్గర మెషిన్ ఉంది కాబట్టి నేను ఇది 100 రూపీస్లోనే వచ్చినా ఇది ఇంత లూజ్ ఉన్నా ఓకే, దీన్ని నేను మేనేజ్ చేయగలను అని చెప్పి కొనుక్కున్నాను. సో అలాగే ఇది కూడా 100 రూపీస్లోనే, ఇది కూడా నేను తిరుపతిలోనే కొనుక్కున్నాను. సో చూద్దాం 100 రూపీస్కి ఏమొస్తుంది అసలు, ఈ టాప్స్ ఎట్లా వస్తున్నాయి మనకి అని చెప్పేసి. ఇది కూడా చాలా పెద్దది ఎక్సెల్, ఇది కూడా 2XL ఐ థింక్ ఇది ఇంకా. సో ఇది కూడా నేను ఎందుకు తీసుకున్నానంటే నా దగ్గర మెషిన్ ఉంది, హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు, సైడ్కి ఇట్లా కుట్లే చేస్తే అయిపోతుంది, మన షేప్కి వచ్చేస్తుంది ఇది. సో అంత కాన్ఫిడెంట్ అనమాట, అందుకే తీసుకున్నా. సో 100 రూపీస్కి ఏమొస్తుంది, సో డైలీవే టాప్ల కింద కూడా వేసేసుకోవచ్చు కదా, ఇంట్లో మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకోవచ్చు. సో అలా అని తీసుకున్నాను అనమాట. సో ఇదంతా నా ఉషాజోనం వల్ల. సో ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో అంత బాగా అసలు ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు తెలుసా, ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా రిపేర్ రాలే. అండ్ దీని మొత్తం డెమో నేనే నేర్చుకున్నాను యూట్యూబ్ వీడియోలు కానీ. దీంతోపాటు మనకి ఒక క్యాటలాగ్ బుక్ వస్తుంది, నేను అందులో అన్ని పార్ట్స్ ఎట్లా పెట్టాలి, అసలు థ్రెడ్ ఎట్లా పెట్టాలి దీంట్లో, మిషన్ అసలు చాలా కష్టపడ్డా నైట్లో. అప్పుడు అద్విక పుట్టిన కొత్తలో అని చెప్పాను, మీరు ఆలోచించవచ్చు. అద్విక నైట్ పడుకున్న కాసేపట్లో నేను దీనిపైనే కాన్సన్ట్రేట్ చేసేదాన్ని, నాకు అంత పిచ్చి ఉండే అనమాట. అండ్ నేను డెమో అతన్ని ఎందుకు ఇంటికి, ఐ మీన్ డెమో అతను వస్తే మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్ నేను ఎందుకు వాళ్ళకి కాల్ చేయలేదు అంటే వాళ్ళు ఎప్పుడొచ్చినా డేలో వస్తారు, డేలో పిల్లలు మనకు చాలా డిస్టర్బ్ చేస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు సరిగ్గా ఆడుతూ పాడుతూ వాళ్ళని పట్టించుకోలేము, వీళ్ళే సరిగ్గా వినలేము. నేను అస్సలు వాళ్ళకి కాల్ చేయలేదు, నా ఓన్గానే నేర్చేసుకున్నాను నేను.
మెయిన్గా ఏంటంటే యూట్యూబ్ అండి, నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నా ఇదంతా కూడా. సో మధ్య మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా బుక్ ఉంటుంది, దీంతోపాటు మనకు ఒక బుక్ వస్తుంది, సో ఆ బుక్లో చూసుకుంటూ చక్కగా నేర్చేసుకున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్ అనమాట. మెషిన్లో ఏ చిన్న రిపేర్ వచ్చినా, లైక్ నేను థ్రెడ్ వైజ్ ఎక్కడ చిన్న రిపేర్ వచ్చినా నేనే చేసుకుంటాను. ఇంతవరకైతే రిపేర్కి రాలేదు, నాకు ఎలాంటి అవసరం పడలేదు. సో నా వరకు నాకు ఏ రిపేర్ వచ్చినా నేను చేసుకోగలిగిన అనమాట. సో అంత పర్ఫెక్ట్ అయిపోయింది నాకు ఈ విషయం. అండ్ మీరు చూడొచ్చు హ్యాండీ ఎక్కడికంటే అక్కడికి పక్కన వచ్చి ఇది హ్యాపీగా ఊర్లో కూడా తీసుకోవచ్చు. అక్కడ అత్తమ్మ అమ్మాయి ఏమైనా శారీస్ ఉన్నా పాల్పికో చేయాలన్నా ఇది తీసుకురా బెటా అని చెప్తారు, నేను పట్టుకుని పోతా. సో కొంచెం తీసుకెళ్ళేటప్పుడు మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక మంచి బాక్స్ ఉంటుంది కదా, దీనికి వచ్చిన ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లోనే పెట్టుకొని తీసుకెళ్తా. సో అది ఒక తర్మకోల్లో వచ్చి ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఇది డ్యామేజ్ అవుతుంది, ఇదంతా ప్లాస్టిక్ కదా, తగిలితే ఏమైనా క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చూసుకోవాలి మనం అటు ఇటు తీసుకెళ్ళినప్పుడు. సో ఇదంత ఈజీ హ్యాండింగ్ అన్నమాట. సో బ్యాక్ ఇక్కడ థ్రెడ్ పెట్టుకోవాలి మనము. అండ్ నెక్స్ట్ ఈ థ్రెడ్ని ఇలా దగ్గర నుండి చూపిస్తా. సో చూడండి దీంట్లో నేను థ్రెడ్ ఎట్లా ఇన్సర్ట్ చేస్తానో అదంతా చెప్తా, మీరు చక్కగా చూడొచ్చు. సో ఇక్కడ మనకి థ్రెడ్ ఇలా పెట్టేసుకొని ఈ రిమైనింగ్ థ్రెడ్ని ఇక్కడ అరే సో ఇక్కడ సో ఇలా మనకి యూ పిన్ లాగా యూ లాగా వస్తుంది షేప్. దీంట్లో మనం ఇట్లా ఇన్సర్ట్ చేయాలి. జస్ట్ కనబడుతుందా మీకు? ఇప్పుడు కనబడుతుంది కదా, ఇగో జస్ట్ ఇగో ఇట్లా థ్రెడ్ ఉంది కదా, ఇట్లా అనాలి. అండ్ ఇక్కడ మనకి ఇట్లా హోల్ లాగా వచ్చింది కదా, ఇగో దీంట్లో తీసుకురావాలి. అండ్ మళ్ళీ ఇక్కడ యూ టర్న్ ఉంటుంది మనకి కింద, మీకు అర్థమవుతుంది ఇక్కడ యారో యూ టర్న్ అని చెప్పేసి సింబల్ ఉంటుంది మనకి, చూడొచ్చు కనబడుతుందా యూ టర్న్ అదనమాట. సో ఇక్కడ ఊడిపోయింది. సో ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా ఇన్సర్ట్ చేసి ఇక్కడ చిన్నగా ఇట్లా హోల్లా అంటే లైక్ ఇట్లా ఉంది కదా ఓపెన్, ఇందులో తీసుకెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇక్కడ జస్ట్ యూ టర్న్ తీసుకోవాలి ఈ బ్లూ దాని చుట్టూ. సో ఈ టైంలో ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది, దీన్ని తిప్పుకోవాలి. ఇక ఇట్లా తిప్పినామనుకో ఇక ఇక్కడ ఇది బయటకు వస్తుంది, కనబడిందా? ఇక వచ్చిందా, నేను చూపిస్తా మళ్ళీ. ఇది తిప్పిస్తూ ఇది డౌన్ వెళ్ళిపోయింది లేదు. సో మనం ఇది ఇదన్నమాట. సో పాత మెషిన్స్లో లైక్ ఇట్లా వీల్ ఉంటుంది కదా, మనం ఇట్లా అనుకోమా లైక్ అదనమాట. ఇది నీడిల్, మనకి నీడిల్ అప్ చేయాలన్నా డౌన్ చేయాలన్నా, లైక్ ఓల్డ్ మెషిన్స్లో మనకి ఇట్లా వీల్తో ఇలా అంటాం కదా, లైక్ అది దానికి బదులు ఇదన్నమాట. సో చూసారా అప్ వచ్చేసింది. సో దీంట్లో ఇప్పుడు ఈ యూ టర్న్ తీసుకున్న థ్రెడ్ ఉంది కదా, ఇదో ఇక్కడ మనకి ఇందులో కాస్త సందు ఉంటుంది, ఇక్కడ కూడా మళ్ళీ యూ టర్న్ ఉంది. అంటే ఏంటి, ఇట్లా వెళ్ళి ఇటు వెళ్ళి అందులో కాస్త ఇన్సర్ట్ చేయాలన్నమాట, అర్థమైందా? సో ఇందులో చిన్నగా గీతలా ఉంటుంది, దాంట్లో ఇన్సర్ట్ చేయాలి దాన్ని. మళ్ళీ ఇదే ఓపెన్ అప్లోకి తీసుకెళ్ళి ఇక్కడ కూడా ఒక యూ షేప్ చిన్న ఇలా ఉంటుంది మనకి, దాంట్లో దీన్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా, మీకు అర్థమవుతుందా? ఇక్కడ యూ టర్న్ లాగా ఒకటి ఉంటుంది, అందులోకి మళ్ళీ ఇట్లా మామూలుగా మనకు ఓల్డ్ చెక్కతో ఉండే మెషిన్స్లో ఉంటుంది కదా హోల్, దాంట్లో థ్రెడ్ తీస్తాం అంత అయిపోయి ఇక్కడ హోల్ లాగా ఉండి ఇట్లా థ్రెడ్ తీస్తుంది దానిలాగా అనమాట. అంటే అది మనకి థ్రెడ్ అటు ఇటు పోకుండా బ్యాలెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది కదా. ఇందులో ఇది యూ లాగా ఉంటుంది, దాంట్లో దీన్ని ఇన్సర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకేముంది, నీడిల్లోకి సూది పెట్టేయడం, సూదిలోకి దారం పెట్టేయడమే, నీడిల్లోకి సూది కాదు సూదిలోకి దారం పెట్టేయడమే. సో ఇలా లైట్ ఆన్ చేసుకొని ఇంకా సూదిలోకి దారం పెట్టి ఇక్కడ సూది ఉంది కదా దీంట్లోకి పెట్టేయడమే అన్నమాట. కనబడుతుందా ఇందులోకి ఇట్లా? సో అదనమాట. నెక్స్ట్ ఇంకా మనకి బార్బిన్ ఉంటుంది. సో ఇది ఇది మనకు ఓపెన్ చేసుకోవచ్చు ఇలా, ఇక ఇలా ఇది ఉంది కదా ఇది ఇందులోకి పుష్ అండ్ పుల్ ఇలా. అండ్ నెక్స్ట్ ఇది ఓపెన్ ఇలా, ఇక్కడ ఒక చిన్నది ఉంటుంది దాన్ని పట్టుకొని ఇలాంటిది ఓపెన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అంతా మన మ్యాజిక్ అంతా ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో బార్బిన్ కనబడుతుందా? సో
సో ఇదన్నమాట బాంపిన్ మీకు లాక్ డౌన్ చేస్తా. సో ఇది ఇలా పట్టుకొని తీయాలి. సో దీంట్లో చూపిస్తా. సో ఇదన్నమాట మనకి బాంపిన్. ఇలా మనకి రెండు వస్తాయి ఎక్స్ట్రా. సో దీంట్లో పెట్టేసుకోవాలి. కనబడుతుందా? నాకు ఇలాంటి వీడియోస్ చేయడం ఇదే కొత్త. సో మీకైతే అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. సో ఇలా పెట్టేసుకొని మళ్ళీ దీన్ని ఇందులోకి ఇన్సర్ట్ చేయడమే. సో మనకు అప్పుడప్పుడు ఇక్కడ వస్తుంది ప్రాబ్లం ఏంటంటే ఈ థ్రెడ్ అనేది స్ట్రక్ అయిపోతుంది. ఈ థ్రెడ్ ఆ థ్రెడ్ బయటకు తీసుకొచ్చే టైంలో స్ట్రక్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఇక్కడ చిన్న బటన్స్ ఉంటాయి, బ్లాక్ బటన్స్, రెండింటిని ఓపెన్ చేసుకోవాలి. చూపిస్తా ఇట్లా. సో ఓపెన్ అంటే ఇట్లా జరుగుతుంది. ఇది కూడా ఇంతే, ఇట్లా జరుగుతుంది. సో ఇది మొత్తం తీసుకోవచ్చు. థ్రెడ్ ఇక్కడ స్ట్రక్ అయ్యి ఇది అస్సలు జరగదు, నీడిల్ అస్సలు జరగదు అనమాట. సో అప్పుడు ఏం చేయాలంటే ఇది ఇట్లా మొత్తం ఒక్కొక్కటి బయటకు వస్తే తీసుకోవాలి. సో ఇందులో ఏమైనా జమైన డస్ట్ ఉంటే అది తీసుకోవాలి. అండ్ అలాగే థ్రెడ్ స్ట్రక్ అయింది అన్నప్పుడు కదా థ్రెడ్ కూడా ఇక్కడ నుండి ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి సీ లాగా ఉంది కదా, ఆ కంప్లీట్ సీ సర్కిల్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇది ఒక సీ, అదొక సీ, ఇది కంప్లీట్ సర్కిల్ అయ్యేలాగా దీన్ని మళ్ళీ పెట్టుకోవాలి. పెట్టుకోవడం ఎలాగో చెప్తున్నా, ఇట్లా పెట్టుకోవాలి. ఇక ఇది కూడా జ్యూస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇటు వస్తుంది అనమాట. ఇక్కడ ఇగో ఈ షేప్కి ఇది టచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి మెల్లిగా. ఇదే కూర్చుంటుంది అందులో హ్యాపీగా. మనం చూసుకొని జస్ట్ సర్కిల్ సెట్ చేస్తూ ఉండాలి. అదే వెళ్ళిపోయి కూర్చుంటే నాకు అర్థమైపోతుంది ఇంకా. సో ఇది ఒకసారి ఆఫ్ చేద్దాం. నీడిల్ డౌన్ డౌన్ అవుతుంది అది. సో మీకు ఈ షేప్ పైకి వచ్చేలాగా చేసినాను అంటే ఇక్కడ మనకి ఇది ఉంది కదా వీల్, వీల్ పైకన్నా కిందకన్నా ఇది తిరుగుతుంది ఇట్లా. సో అదనమాట. సో ఇది పెడదాం. ఇట్లా. సో ఇంకా అది మళ్ళీ పడిపోకుండా ఇక మళ్ళీ బటన్స్తో లాక్ చేసేయాలి ఇట్లా. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంకా బార్బిన్ పెట్టుకోవడమే. బార్బిన్కి థ్రెడ్ చుట్టడం కూడా ఉంటుంది. అది కూడా మనం ఈ మిషన్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకు ఓల్డ్ మిషన్లో అయితే నాకు అది అస్సలు రాదు. ఆ బార్బిన్కి థ్రెడ్ చుట్టడం అయితే అస్సలే రాదు నాకు. ఇక్కడైతే చాలా ఈజీ అన్నమాట. ప్రెస్ చేస్తే మొత్తం చుట్టేసుకుంటుంది. సపోజ్కి ఈ బార్బిన్కి ఇప్పుడు దీనికి నేను దారం చుట్టి చూపిస్తాను. నేను ఈ థ్రెడ్ చుట్టాను. నెక్స్ట్ నేను పర్పుల్ శారీకి పాలు కుట్టాలి కాబట్టి నేను ఈ కలర్ తీసుకుంటా. సో ఇక్కడ పెట్టుకోవాలి థ్రెడ్ ప్లేస్లో, థ్రెడ్ పెట్టేసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇగో ఇలా తీసుకుని ఇగో ఇక్కడ ఇది యూజ్ అవుతుంది మనకి బార్బిన్కి థ్రెడ్ చుట్టేటప్పుడు. దీని చుట్టూ ఒక మడతేసి ఇగో దీనికి ఒక రెండు చుట్లు పెట్టుకోవాలి దారాన్ని. ఇలా చుట్టుకున్న తర్వాత సో ఇది ఇలా ఫ్రంట్ వచ్చేలాగా చూసుకొని ఇక్కడ మనకి ఇది ఉంటుంది. దీంట్లో పెట్టి దీన్ని ఇటానాలి. ఇటాని మళ్ళీ ఇది వీల్, మనకి నీడిల్ ఇది ఇలా ఉంది అంటే అక్కడ డౌన్లో ఉంటుంది నీడిల్ ఇక్కడ. సో అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని బయటకు అనుకోవాలి. ఇట్లా చూడండి, పుష్ పుల్. సో ఇలా పుల్ చేసినామంటే ఈ నీడిల్కి ఇంకా సంబంధం ఉండదు. నీడిల్ అసలు పైకి కిందికి ఏమీ అవ్వదు అనమాట. సో అలా కాన్స్టెంట్గా ఉండిపోతుంది. సో దీన్ని ఇలా, సో ఇది నార్మల్గా ఉన్నప్పుడు ఇలా ఉంచుకోవాలి. దీనికి బార్బిన్ థ్రెడ్ చుట్టాలి అనుకుంటున్నాం కాబట్టి ఇటు అన్నాం కదా. ఇప్పుడు ఇంకా పవర్ ఆన్ చేసుకొని మనకి దీనికి ఫూట్ వస్తుందండి. దీన్ని కాల్తో ప్రెస్ చేస్తే మెషిన్ రన్ అవుతుంది, చూడొచ్చు. సో మీరు ఇక్కడ బార్బిన్ ఇంకా అదంతా పుష్ చేసినాం అనుకో కాల్తో ఇది రన్ అవుతుంది అన్నమాట. సో చూద్దామా ఇప్పుడు చుట్టుకుంటుందో లేదో చూడండి. ఎట్లా కుట్టుకుంటుందో ఓకే, దట్స్ ఆల్. ఇంకా మళ్ళీ ఇది తీయాలి కదా మనం, ఇంకా అసలు చుట్టుకుందాం.
సో ఇంకా చాలు నాకు. సో ఇది రావాలి కాబట్టి హీట్ అనాలి. సో ఇది ఇంకా నార్మల్ కాబట్టి ఇట్లా పుష్ చేయాలి. ఇంకా ఇది కట్ చేసుకుంటే ఇట్స్ వెరీ వెరీ సింపుల్. నాకైతే ఈ పార్ట్ బాగా నచ్చింది. నాకు ఆ మెషిన్లో అయితే ఓల్డ్ మెషిన్లో నాకు అదైతే బార్బింగ్కి థ్రెడ్ చుట్టడం అంటే మా అత్తమ్మ రావాల్సిందే, నాకు అసలు చుట్టు రాకపోయేది. తను ఎంత నేర్పించినా నాకు అది అది రాలేదు అసలు. ఈ మెషిన్లో నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే బార్బింగ్ థ్రెడ్ చుట్టడం వెరీ ఈజీ. ఇంకా అంతే. సో ఇదన్నమాట నా ఔషధానం. సో బేసిక్ అనమాట. సో వెరీ ఈజీ. ఇంట్లో కనుక ఇది ఉంది అంటే మనం చాలా భరోసాగా ఉండొచ్చు. ఏదైనా సడన్గా చినిగినా కుట్లు పోయినా లూజ్ ఉన్నా ఏమున్నా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. సో అదన్నమాట నా ఔషధానం డ్రీమ్ స్టిచ్. సో ఇది అందరికీ ఐ థింక్ అందరికీ ఉపయోగపడుతుందనే నేను ఈ వీడియో చేశాను. యాక్చువల్గా ఇది కొనుక్కొని ఇన్ని రోజులైనా ఈ వీడియో నేను చెయ్యాలి అని ఎందుకు అనుకోలేదు అంటే ఇది షూట్ చేయడం నాకు వస్తుందో రాదో, ఇది నేను చెప్తే వీళ్ళందరికీ అర్థమవుతుందో కాదో, నాకు వీడియోలు చేయొస్తుందో లేదో, ఇంకా ఇలాంటి వీడియోస్ నేను చేస్తానా ఇలా కొంచెం డౌట్స్ ఉండే, బట్ ట్రై చేస్తేనే కదా మనకి అర్థమవుతుంది. సో మీకు అర్థమైందా నా ఎక్స్ప్లెనేషను? ఏమన్నా ఇంకా బాగా ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఇది అర్థం కాలేదు అంటే నేను మీరు కామెంట్ చేయండి, నేను మళ్ళీ వేరే వీడియో ట్రై చేస్తాను. లేదు ఇది నచ్చింది అంటే కామెంట్ చేయండి, నాకు ఇది నచ్చింది బాగుంది అర్థమైంది అని చెప్పేసి. సో అంతే, మీ అందరికీ యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. సో బాయ్ ఫ్రెండ్స్, మీట్ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.